वरंगल लो भू कब्जालू पेरिगिपोतुन्नायि खाली जागा कनिपिस्ते चालू कब्जा कोरुलु बागा वेस्तुन्नारु నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి అసలు పట్టాదారులతో ఘర్షణకు దిగుతున్నారు. కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం కబ్జా కోరులకే వత్తాసు పలుకుతుండడంతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు. పోలీస్ కమిషనర్ రంగనాథ్ కబ్జాలపై నజర్ పెట్టిన అక్రమార్కులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూకబ్జాల పర్వం కొనసాగుతోంది. వరంగల్ గౌతమీనగర్లో కోసం సారంగపాని అతని సోదరులు సర్వే నెంబర్ 3లో గల భూమిని కొనుగోలు చేశారు. తర్వాత దానిని నాన్ లేఅవుట్ ప్లాట్లుగా విభజించుకుని ప్రహరీ గోడ నిర్మించుకున్నారు. ఈ భూములపై కబ్జాదారుల కన్ను పడింది. రాత్రికి రాత్రే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్రహరీ గోడను కూల్చేశారు. పక్కనే ఉన్న ఎస్ఆర్ఎస్పీ కెనాల్ భూములను సైతం ఆక్రమించేశారు. సారంగపాని అతని కుటుంబ సభ్యులకు చెందిన స్థలం నుంచి రోడ్డు తీసేందుకు యత్నించారు. అడ్డుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో కోర్టుకు వెళ్లారు. న్యాయస్థానంలో బాధితులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో కొంతకాలం సైలెంట్ అయిన కబ్జా కోరులు మళ్లీ ఆ భూములపై కన్నేసి రోడ్డు నిర్మించాలని చూస్తున్నారని బాధితుడు వాపోయారు. వరంగల్ డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయానికి సమీపంలో భూములు బంగారంలా మారడంతో ఈ స్థలాన్ని కబ్జా చేయాలని రియల్ మాఫియా ప్రయత్నిస్తోంది. ఓ మాజీ జర్నలిస్ట్ కబ్జాకోరుల వెనక ఉండి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అక్బరుద్దీన్, నజీర్ ఖాన్, జ్ఞానేశ్వర్ తమ భూమిలోకి తరచూ వచ్చి వివాదాలు సృష్టిస్తున్నారని బాధితుడు సారంగపాని వాపోయారు. ఏదైతే హనుమకొండ మట్వాడ శివార్ బార్డర్కి వెళ్ళి మా యొక్క ప్లాట్లు స్టార్ట్ అవుతాయి. సో 81లోనే రిజిస్టర్డ్ ప్లాట్స్ ఉన్నాయి. ఆ బార్డర్కి వెళ్ళి అక్కడ మేము ప్రహరీ గోడలు నిర్మించుకున్నాము. ఆ ఎండు నుండి ఆ ఎండు దగ్గరికి వెళ్ళి ఏదైతే ఉందో మేము గేట్ అండ్ లాక్ కూడా ఉండేది. తర్వాత క్రమంలో ఏం జరిగింది అంటే ఈ ల్యాండ్ నాది అంటే నేను వెళ్ళి మాట్లాడడం జరిగింది. నా డాక్యుమెంట్స్ కూడా చూపెట్టిన లాంగ్ బ్యాక్. తర్వాత వాళ్ళు వరుసగా నా యొక్క ఆస్తులపైన దాడి చేస్తే నేను కోర్టును ఆశ్రయిస్తే నాకు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. అయినా కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళంతా తెర వెనుక ఉండి నా భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. పైగా ఏదైతే ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంటల్లో మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నువ్వు ఎవరికేం చెప్పుకున్నాము, ఇంతో అయ్యేది ఏం లేదని చెప్పి పలుమార్లు నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినా కానీ గతంలో తీసుకునేవారు కాదు. ఇదంతా కాదని నేను కోర్టును ఆశ్రయించి వాటికి తగ్గ ఆర్డర్స్ కూడా మా ఇంజక్షన్ ఆర్డర్స్ కూడా తెచ్చుకోవడం జరిగింది. మళ్ళీ కొన్ని రోజుల క్రితము వాళ్ళ వెంట ఉండే ఎవరైతే అనుచరులు ఉన్నారో ల్యాండ్ మాఫియాను పంపి ఈ విధ్వంసాలను చేస్తున్నాడు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అమాయకుల ఆస్తులను కాజేస్తున్న భూమాఫియాకు ప్రజాప్రతినిధుల మద్దతున్నట్టు సమాచారం. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ భూముల కబ్జాలపై అధికారులను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని చెబుతున్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు భూమాఫియాపై దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు. షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన, డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్.